ఓం శ్రీ మాత్రే నమహం. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో స్త్రీ పురుష వశీకరణం గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించబోతున్నాను. స్త్రీ పురుష వశీకరణం, వీటినే స్త్రీ పురుష ఆకర్షణ పూజలని, అలాగే స్త్రీ పురుష వశీకరణ సంబంధ పూజలని కూడా అంటూ ఉంటారు. వీటి గురించి పూర్తి సమాచారం. మరి ఈ ఆకర్షణ పూజలు అనేవి, ఈ వశీకరణం అనేవి మూలికల ద్వారానే సాధ్యం. మూలికల్లో మహిమలు ఉంటాయి, మూలికలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ మూలికలని మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే మనం ఏ సంకల్పంతో అయితే చేస్తున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే స్త్రీలు మాట పురుషులు వినాలని, పురుషుల మాట స్త్రీలు వినాలని, అంటే ఏ స్త్రీ అయితే పురుషుడు నా మాట వినాలి అనుకుంటుందో, ఏ పురుషుడైతే ఆ స్త్రీ నా మాట వినాలనుకుంటారో వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు మొక్కలు తీగలు ఉన్నాయి, వీటినే మూలికలు అంటారు. ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి. వీటికి కొన్ని దినముల రోజున, కొన్ని గడియల రోజున, కొన్ని తిథుల రోజున, కొన్ని వారాల రోజున వీటిని మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే చాలా చాలా అద్భుతంగా మనకి ఇవి పనిచేస్తాయి. ఇవి చాలా రహస్యంగా చేసుకునేవి అన్నమాట. వీటిని మీరు ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయత్నాన్ని చేసుకోవచ్చు. అయితే కొంతమంది వీటిని తెలిసి తెలియక ఎలా పడితే అలా చెడుకు ఉపయోగించుకోవడం, లేదంటే దీన్ని ఒక ఎగతాళిగా ఏదో సరదాగా చేయటం వలన ఇవి ఫలించవు. వీటిని కనుక ఒక నిష్ఠ నియమములతో ఈ శక్తివంతమైన ఈ తంత్రాలని రహస్యంగా మనం ధూపదీప నైవేద్యంలో సమర్పించి మనం చేస్తూ ఉన్నట్లయితే ఏ స్త్రీ అయితే పురుషుని కోరుకుంటుందో, ఏ పురుషుడైతే స్త్రీని కోరుకుంటాడో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒకరికొకరు ఆకర్షణ అవుతారు. అయితే వీటిని మంచి కోసం మాత్రమే చేయాలి. చెడు కోసం ఎవరు పడితే వాళ్ళపైన ఇవి పొరపాటు కూడా చేయకూడదు. ఇవి చాలా తప్పుగా మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నవి. కాబట్టి మంచి కోసమే మాత్రమే మీరు అడుగు వేయండి. మంచి కోసం మీలో నిజం ఉంటే, ధర్మం కోసం ఎవరైతే మీరు కావాలి అనుకుంటారో వారు మీకు సంబంధికులై ఉండాలి. సంబంధికులు కాకుండా ఈ ప్రయత్నాలు చేయరాదు. దీనివల్ల వ్యయ ప్రయాసాలు మీకు వృధా అయిపోతాయి. కాబట్టి మీరు వారు మన సంబంధికులై ఉండి వారు అనుకోని కొన్ని సందర్భాల్లో మనకు దూరం అయితే, ఇద్దరు వ్యక్తుల మధ్య బాధలు పడుతుంటే అలాంటి వారు మాత్రమే వీటిని చేయాలి. అంటే ఈ యొక్క వీడియోలో వశీకరణం దాని గురించి, ఆకర్షణ గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించబోతున్నాను. మరి ఇది చెప్పబోయే ముందు నా యొక్క చిన్న మనవి, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద మీ సమస్యని కామెంట్ రాయండి. అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా మీరు బాధపడుతున్నారో కామెంట్ రాయండి. నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి పూర్తి పరిష్కార మార్గాన్ని నేను వీడియో రూపంలో అందిస్తాను. గతంలో చాలామంది సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి నేను చాలా రకాలుగా నేను వారికి పరిష్కారాలు వీడియోస్ రూపంలో అందించాను. వాళ్ళంతా చాలా బాగున్నారు. అలాగే మీకు కూడా మంచి పరిష్కారాన్ని నేను వీడియో రూపంలో అందిస్తాను. ఇప్పుడు ఆకర్షణ అంటే ఆకర్షణకి మూలికా తంత్రం ఎలాగో చూడండి, మీకు నేను చెప్తాను. ఇది ఉత్తరేణి చెట్టు, ఉత్తరేణి మీకు తెలిసే ఉంటుంది. దీని ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి, గులాబీ కలర్ కాండం ఉత్తరేణి. మరి ఇందులో రెండు రకాలుగా ఉంటాయి, గులాబీ కలర్ కాండం ఉత్తరేణి, ఆకుపచ్చ కాండం ఉత్తరేణి. ఈ రెండు కూడా ఇందులో ఉంటాయి. అయితే ఆకుపచ్చ దానికన్నా కూడా గులాబీ రంగులో ఉన్నదానికే ఎక్కువ శ్రేష్టమైనది. అంటే ఎక్కువ దీనిలోనే ఔషధోపయోగములు కలిగి ఉంటాయి. దీనినే ఎక్కువగా మూలికా తంత్రాల్లో ఈ తంత్ర ప్రయోగాలు అనేవి
దీని ద్వారానే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ పరిహారానికి కూడా మనకు కావాల్సింది ఇదే. కాబట్టి మనం దీన్ని ఎలా చేసుకుంటే బాగుంటుందో ఈ యొక్క వీడియోలో మీకు అయితే నేను చెప్తాను. ఎదుటి వాళ్ళు మన మాట వినాలంటే, కృతికా నక్షత్రం గురువారం వచ్చిన రోజున, కృతికా నక్షత్రం గురువారం లేదంటే కృతికా నక్షత్రం సోమవారం వచ్చిన రోజున ఏ స్త్రీ అయితే లేదంటే ఏ పురుషుడైతే ఈ చెట్టు వద్దకి, ఉత్తరేణి చెట్టు మొక్క అనుకోవాలి, ఈ ఉత్తరేణి యొక్క మొక్క దగ్గరికి వచ్చి అంటే చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. కృతికా నక్షత్రం సోమవారం కానీ గురువారం కానీ వచ్చిన రోజున మీరు క్యాలెండర్ చూడండి. క్యాలెండర్లో మీరు చూసి ఆ దినములలో ఆ దినమున మీరు ఈ చెట్టు వద్దకు వచ్చి చెట్టు యొక్క మొదటి భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఈ చెట్టు యొక్క దాహాన్ని తీర్చి చెట్టుకి ధూప దీప నైవేద్యములు నమస్కారములు పెట్టి ఈ చెట్టు చుట్టూ 18 ప్రదక్షిణలు చేయండి. ఉత్తరేణి చెట్టు చేసిన తర్వాత ఈ చెట్టుకి మీ యొక్క బాధలు చెప్పుకొని తర్వాత నైవేద్యం కూడా చూడండి. ఏ స్త్రీ అయితే మీ మాట వినాలి మీకు ఆకర్షణ అవ్వాలి అనుకుంటున్నారో, ఏ పురుషుడైతే మీ మాట వినాలి మీకు ఆకర్షణ అవ్వాలి అనుకుంటున్నారో, అంటే స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీలు, వారికి ఇష్టమైన పదార్థాన్ని ఈ చెట్టుకి నైవేద్యంగా పెట్టండి. చెట్టుకు నైవేద్యంగా పెట్టి మీరు ప్రదక్షిణ చేయండి. మీ కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలను కూడా ఇక్కడ చెప్పుకోండి. ఆ రోజున మనం చెట్టుకి నైవేద్యం పెట్టినప్పుడే మన కోరికలు నెరవేరుతాయి. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఇది చేస్తున్న క్రమంలో ఇక వేరే ఆలోచనలు అంటే మనకి ఏదైతే ఎప్పటిదాకా మనం జరగని సమస్యలు ఉన్నాయో దాన్ని తలుచుకొని మనం బాధపడకూడదు. నిర్మలమైన మనసుతో ఒక స్వచ్ఛమైన మనసుతో ఏ అలజడులు లేకుండా ఈ పరిహారంలో చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత చెట్టు ముందు కూర్చొని కనీసం ఒక 3 నిమిషాల పాటు మీ మనసులో కోరిక కూడా చెప్పుకోండి. తర్వాత ఈ ఉత్తరేణి చెట్టు గులాబీ వర్ణం రంగు వర్ణంలో ఉన్న ఈ కాడని ఒక చిన్న 3 అంగుళాల ముక్కని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి దీనిని ఒక రోజు అంతా కూడా పసుపు నీళ్ళలో నానబెట్టండి. అంటే ఫస్ట్ కడగండి మొదట, తర్వాత ఒక రోజంతా కూడా నీళ్ళలో నానబెట్టండి. తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత దీన్ని తీసుకొని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టండి లేదంటే మీ దగ్గర పెట్టుకోండి. అయితే ఇది చేస్తున్న క్రమంలో మీరు నీచు పదార్థాలు తినకుండా తాకకుండా ఉండాలి. ఇక తర్వాత రోజు నుంచి మీరు చేయవలసింది ఏంటంటే, తర్వాత రోజు నుంచి క్రమం తప్పకుండా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట 18 రోజుల పాటు మీరు ఆ చెట్టుకి దగ్గరికి రోజు వెళ్ళి దర్శనం కోసం వెళ్ళండి. వెళుతున్న ప్రతిసారి ఏదైనా ఒక పదార్థాన్ని, బెల్లం కానీ పంచదార కానీ తేనె కానీ ఏదైనా సరే, తమలపాకు పైన 18 రోజుల పాటు ఒక పదార్థాన్ని ఆ వేప చెట్టు రావి చెట్టు మొదలు భాగంలో నైవేద్యంగా పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని దాన్ని అలా వదిలేస్తూ వచ్చేయండి. ఒకరోజు పెట్టిన పదార్థాన్ని ఇంకో రోజు పెట్టకుండా మీరు ఉండేటట్లు జాగ్రత్త చేసుకోండి. మరి 18 రోజులు అంటే మీ ఇష్టం, పంచదార కానీ పటిక బెల్లం కానీ తేనె కానీ తాటి బెల్లం కానీ గొగ్గీలు కానీ శనగలు కానీ పల్లీలు కానీ ఇలా ఒకరోజు పెట్టింది ఒకరోజు పెట్టకుండా మీరు ఆ ప్రయత్నం చేయండి. తర్వాత 18 రోజులు గడిచిన తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి మొదల్లో మీరు పూజలు చేయండి. రావి చెట్టుకి వేప చెట్టుకి మొదల్లో మీరు పూజలు అంటే ఏదైతే మీరు ఇంట్లో అంటే ఈ 18 రోజులు నైవేద్యంగా పెట్టి రండి, తర్వాత ప్రత్యేకమైన పూజలు చేయండి. అంటే మీ యొక్క కోర్సు అయిపోతుంది అని అర్థం. ప్రత్యేకమైన పూజలు చేసి మీరు పెట్టగలిగినంత నైవేద్యాన్ని పెట్టి తర్వాత దానితో కొంతమంది ఆకలి తీర్చండి. ఎలాంటి వాళ్ళు అంటే కటిక పేదరికంలో ఉన్న భార్యాభర్తలు, తినడానికి తిండి కూడా లేకుండా అంటే మంచి ప్రేమతో నిండి ఉండి ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉండి మనం చూస్తుంటాం రోడ్ల పక్కన భార్యాభర్త చాలా ప్రేమగా ఉంటారు పక్క పక్కన కూర్చొని, కానీ వాళ్ళకి తినడానికి తిండి ఉండదు.
అలా ప్రేమతో ఉన్న వాళ్ళకి తినడానికి తినలేని వాళ్ళకి కడుపు నింపే ప్రయత్నాన్ని చేయండి. ఇది చేశారు అంటే ఏ స్త్రీ అయితే చేస్తుందో పురుషుడు ఆమె ఆకర్షణ అవుతాడు, ఆమె మాట వింటాడు. పురుషుడు చేస్తే స్త్రీ కూడా ఆమె మాట వింటుంది, ఆమెకు అనుకూలంగా ఉంటుంది.